Kendra Prabhutvam Vyavasaya Rangampai Nootananga Teesukovachina 3 Billulanu Takshaname Raddu Cheyalani Akhila Bharata Raitu Kooli Sangham Paschima Godavari Jilla Bottayigudem Tahasildar Karyalayam Vadda Dharna Nirvahinchindi. Desa Vyaptanga 276 Vyavasaya Sanghala Pilupu Meraku Ee Roju Bottayigudemlo AIKMS Adhvaryamlo Dharna Nirvahinchamani Karyadarshi Karam Raghava Perkonnaru. Vyavasaya Rangam Kendra Prabhutvam Teesukovachina Nootana Vyavasaya Billunu Ventane Upasamharinchukovalani Demand Chesaru. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే 3 చట్టాలను తీసుకొచ్చిందో ఈ 3 చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతుల సంఘం అఖిల భారత ఏకేఎస్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే భారతదేశంలో వ్యాపారం ప్రధాన రంగంగా ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం ఈ రంగాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానంగా కార్పొరేట్ వ్యవస్థకి అప్పచెప్పడం వలన ఈ రోజు భారతదేశంలో ఉండే రైతులు ప్రధానంగా చిన్నకారు సన్నకారు రైతాంగం కూడా వ్యాపారంకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ రంగాన్ని ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో దాన్ని తక్షణం రద్దు చేయాలని అఖిల భారత రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు భారతదేశంలో అన్ని 274 సంఘాలు ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయాలని అదే విధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి వీటిని ఈరోజు అనేక ప్రాంతాలలో ప్రదర్శన ధర్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రామ్మోహన్ టిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతదేశంలో మొన్న వర్షాకాలపు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని నిర్వీర్యం చేస్తూ 3 బిల్లులను తీసుకురావడం జరిగింది ఈ 3 బిల్లుల్లో ఒకటి వ్యాపార రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఒకటి మరొకటి వ్యాపార రంగంలో పండించిన పంటల్ని శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచేటటువంటి పరిమితిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది మరొకటి ఈ వ్యాపార రంగాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు ఈ 3 బిల్లులు కూడా ఇవాళ భారతదేశ రైతాంగానికి చాలా వ్యతిరేకమైనవి రైతాంగాన్ని దివాలా తీయించేటటువంటివి రైతాంగాన్ని మెలకు ఉరితాళ్ళు వేసేటటువంటి ఈ బిల్లులు వల్ల భారతదేశ రైతాంగం మొత్తం కూడా ఇవాళ గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయినా ఒకే మార్కెట్ ఒకే దేశం అనేటువంటి విధానాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అంటే ఇవాళ సాధారణమైనటువంటి రైతు ఇవాళ దేశం మొత్తం కూడా ఒకే మార్కెట్ అనేటువంటి విధానాన్ని తీసుకొస్తే తన పండించిన పంటలకు ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళని కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈ వ్యాపార రంగాన్ని ఇవాళ వ్యాపార రంగాన్ని దివాలా తీసేటటువంటి ఇవాళ బిల్స్ తేవడం అంటే ఇవాళ రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో ఈ కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విధానాలని ఎంత రైతాంగంపై ఎంత ప్రేమ ఉందో మనం అర్థం